ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒక పార్టీకి అధికారం అప్పచెప్తే ఆ పార్టీ అధినేత స్వయంగా తనే పూనుకొని ఒక కుంభకోణానికి ప్లాన్ చేసి తెరలేపి తనే ఎగ్జిక్యూట్ చేసి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయినట్టు ఎలాంటి అనుమానాలకు సందేహాలకు అవకాశం లేని ఆధారాలతో దొరికితే అయినా సరే ఆ సబ్జెక్టు మీద కాకుండా సాంకేతికపరమైనవి ప్రొసీజరల్ ఇష్యూస్ అంటే ఫలానా సెక్షన్ కింద ఇది ఉందా లేకపోతే ఆయన జైల్లో ఎలాంటి ఇది నడుస్తుంది ఆయనకు జలుబు చేసిందో లేకుంటే చర్మ వ్యాధులు ఏదైనా ఉంటాయో దానికి సంబంధించి ప్రాణాంతక వ్యాధులుగా చూపడము జైలు నిబంధనలు కాదు ఏవి అడ్డం రాకూడదు ఇదేదో మానవత్వానికి సంబంధించిన ఇదైనట్టు ఒక అమానుషంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తోందని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని ప్రజలకు అలా అర్థమయ్యేట్టు డ్రామాలు ఆడుతూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చంద్రబాబు అరెస్టుకు 9వ తేదీకి నెల అంటే ఇప్పటికి 14 రోజులు అయితే వీళ్ళ విపరీతమైన వైఖరి ఈ వైపరీత్యంతో కూడిన వీళ్ళ డ్రామాలు కూడా 40 రోజులు దాటుతోంది. అదే సమయంలో ఈయనను నడిపించే రాజగురువు అనుకునే రామవీరావుది ఆయన చేసిన ఒక మోసం ఆ మోసానికి సంబంధించిన ఒక దాన్ని పచ్చిగా నగ్నంగా మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చేసిన మోసం చంద్రబాబుది ఎంత అయితే చూసి పిల్లలు కూడా అర్థమయ్యేట్టుందో అంటే ఎలాంటి దాంట్లో విపరీతమైన లోతైన అధ్యయనం చేయాల్సింది లేదు. చంద్రబాబు చేసిన దాంట్లో స్ట్రైట్ ప్రభుత్వ సొమ్మును డైవర్ట్ చేశారు, ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఈయన డైరెక్ట్ ప్రత్యక్ష ప్రమేయంతో ఈ అమౌంట్ బయటికి పంపించారు, దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. అట్లా ఇక్కడ రామోజీరావు ఆయన తన కంపెనీలో ఉన్న ఒక షేర్ హోల్డర్ను బెదిరించి అతనికి సంబంధం లేకుండా షేర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇది ఓపెన్, ఇది ఓపెన్ అండ్ షట్ కేసు, అది ఓపెన్ అండ్ షట్ కేసు. సరే, దీనికి సంబంధించి కేసులు ఏమవుతాయి అనేది లయాస్థానాల్లో జరిగేది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజల ముందు ఈ ఇద్దరు పరస్పర పరాన్న బుక్కులు అంటాం, అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడిన పారాసైట్స్. ఈయనకు ఆయన జోడి, ఆయనకి ఈయన జోడి. మామను దించడం అంటే చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారిని తీసుకురావడంలో రామోజీరావు గారు ఇది ఎంతుందని అందరూ అనుకుంటారు. అంటే ఆయన్ను లార్జర్ దాని అప్పట్లో ప్రచారం ఇది కల్పించి ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇన్సెప్షన్ ఉందో. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని అత్యంత దుర్మార్గంగా ఆయనను దించడం, గద్దె మీద నుంచి దించడం కూడా ఇద్దరు కలిసి చేసిన ఒక అతిపెద్ద చారిత్రక విషాదం అనొచ్చు, లేదా చరిత్రలో గుర్తుండిపోయే ఒక చీకటి ఘట్టం అనొచ్చు అప్పుడు జరిగిన